నీకంటే నేనేం కదరా, ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి స్టేషన్కి వచ్చాను. సరేగా టికెట్ కన్ఫర్మ్ అయిందా? కన్ఫర్మ్ చేశాను కానీ నీ కోసం ట్రైన్ ఆపేందుకు తాపాలను తాపుకొచ్చిందిరా బాబు. ట్రైన్ ఆపేవా? ఎలా ఎలా ఏముందిరా, స్టేషన్ మాస్టర్ ఫోన్ చేసి ట్రైన్ లో బాంబు ఉందని చెప్పా, అంతే. 2 గంటలే వెతుకుతున్నారు, తొందరగా ఎక్కడ బాబు, లేదంటే పెట్టాలనుకుంటారు. చీటింగ్ లేదు, బ్యాటింగ్ లేదు. అరే అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, నువ్వు ఎక్కే కంపార్ట్మెంట్ పక్కన లేడీస్ కంపార్ట్మెంట్ ఉంది, మధ్యదారిలో దిగిపోయి కంగారులో ఎక్కిసావు. అసలే రోజులు బాగాలేదు, మగా రక్షణ లేదు. ఫిజికల్ తగిలితే వెళ్తుందేమో కానీ ఫీమేల్ పైకి తగిలితే మాత్రం ఈ జన్మ వదలదు. తొందరగా బాబు, ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇగో కలిసి వెళ్ళిపోయిన ఫీలింగ్, మిగిలిన సగం విడిపోయిన సగం కోసం రగిలిపోతుంది. ఆమె నీలి నీడల జ్ఞాపకాలు మంచు ముత్యాల్లా రగిలే హృదయాన్ని చల్లార్చి ఓదార్చుతున్నాయి. శంకర్ తోలు మీరిద్దరు సిస్టర్సా? కాదు. లేక బ్రదర్సా? కాదు, కజిన్స్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మా దమలాపురం అండి. చూడండి బేబీస్, మీరు ఈ సిగరెట్ ఒక దమ్ము కొట్టించారనుకో, మేము మిమ్మల్ని ఏమీ చేయం. లేదనుకో, మీరు మా అందరికీ ఒక్కొక్క కిస్ ఇవ్వాలి. ఓకే? చిన్నప్పుడు మా తాతి చుట్టలు దొంగతనంగా కాల్చేదండి, అది అలవాటు. పదవే విలేజ్ విలేజ్కి పొగ అడిగిందా? ఒరేయ్, అమ్మాయిలందరూ ఒకేలా ఉండరా, కొందరు నాలా ఉంటారు. ఏ మగరాయుడు, నువ్వు ఆ గర్ల్స్కి సపోర్టా? యా. ఐశ్వర్యరాయ్ వస్తుందిరా. ఏ ఐశ్వర్యరాయ్, కమ్ 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 కమ్. ఇప్పుడు చూడు, బీ రెడీ. ఐశ్వర్యరాయ్ కాదు, అటు చూడు, అజయ్ దేవ్ గారు వస్తున్నాడు. శంకర్ గారు వస్తున్నాడు రోయ్. మనం అమ్మాయిని నడిపిస్తామని తెలిస్తే మనల్ని చంపేస్తాడు రోయ్. సిస్టర్ సిస్టర్, ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ప్రిన్సిపాల్ రూమ్కా అటు, క్యాంటీన్కా ఇటు, క్లాస్ రూమ్కా ఎటువైనా వెళ్ళొచ్చు. ఏం లేదు శంకర్, కొత్తగా వచ్చింది కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వెరీ గుడ్, అదేమేంటి?
వీడేమట్రా ఏకంగా ఎస్టీమ్లో దిగాడు. పిలిస్తే వినపడటం లేదా? ఏమని పిలిచారు? ఏని పిలిచాం? నా పేరు ఏ కాదు. పేరు తెలియనప్పుడు ఎవరైనా ఏఏనే పిలుస్తారు. అయినా సీనియర్స్ ఎలా పిలిచినా రావాలని తెలీదా? నా పేరు వసంత్. ఏ ఊరు? భాగ్యనగరం. ఓహో, హైటెక్ సిటీయా? అందుకే అంత టెక్కు. అదే నగరం తెలుసా? వైజాగ్ నగరం, స్టీల్ సిటీ. చూడు బాబు, కొత్తగా కాలేజీకి వచ్చేటప్పుడు బుద్ధిగా నడుచుకుంటూ రావాలి. స్టైల్గా ఖరీదైన కారులో రాకూడదు. ఓకే, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మా ప్రిన్సిపల్ లూనాలో వస్తాడు. నువ్వు కార్లో వస్తే ఆయన ఉద్యోగం చేయాలా లేక అవమానంతో రాజీనామా చేయాలా? కారు బాగుంది, తాళాలు ఒకసారి ట్రైల్ చేస్తా. మీరు స్టూడెంట్సా మెకానిక్సా ట్రైల్ వేయడానికి? నైస్ జోక్. థ్యాంక్ యూ. నీ పేరేంటన్నా? మిస్టర్ వసంత్. నీ థ్యాంక్స్ మాకు అక్కర్లేదు. నువ్వు పని చేయి. కాలేజ్ క్యాంపస్ చుట్టూ 3 రౌండ్లు కొట్టి వచ్చేటప్పుడు గోల్డ్ ఫ్లేక్ కింగ్ సైజ్ సిగరెట్. నాకు మార్లా బారో కాదు, మాల్బారో. యూర్ రైట్. వీల్ పెట్టరాపో. నాది సర్వీస్ చేయించుకోవడమే కానీ సర్వీస్ చేసే ఫ్యామిలీ కాదు. మన కాలేజ్ చుట్టూ పరిగెత్తమంటారా? రేపు మార్నింగ్ ఎటు నేను జాగింగ్కి వెళ్తాను, వచ్చి ఫాలో అయ్యి చూడండి. వెల్కమ్. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, చెప్పింది చెయ్యి. ర్యాగింగా? మీరు న్యూస్ పేపర్ చదవరా? కనీసం టీవీ కూడా చూడరా? రీసెంట్గా చెన్నైలో ర్యాగింగ్ కేసుకి 5 ఏళ్ళు శిక్ష పడింది. మొన్న కాలేజ్ అమ్మాయిని ర్యాగింగ్ చేస్తే మన సీఎం దగ్గర నుండి చెప్పుతో కొట్టించాడు. తెలీదా? మీరు ఇంకా అల్లరికి దిగారంటే మ్యాటర్ వీసీ దగ్గరికి వెళ్తుంది. చెప్పు చెప్పు చెప్పు. శంకర్. శంకర్ నా పేరు. ఛాలెంజ్. ఛాలెంజ్ అయితే నేను రెడీ. క్లాస్ రూమ్ లో చదువులకు ఛాలెంజా రెడీ? ప్లే గ్రౌండ్ లో ఆటలకు ఛాలెంజా రెడీ? దేనికన్నా రెడీ. చూస్తూ చూస్తూ పెట్రోల్ ట్యాంక్ లో అగ్గిపొలం వేయాలని చూడద్దు. వస్తా. సీ గైస్. అంటే వాడు పెట్రోల్ ట్యాంక్, మనం అగ్గిపొలం అనే వాడు ఫీలింగ్ ఏంటి బాసు? చూస్తూ చూస్తూ వాడిని అలా వదిలేస్తావు? కొత్త కదా, తోకాడిచ్చిన తర్వాత కట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. The subject of electronics is one that is difficult to define since it refers to an extremely wide range of electrical technology having only the unit. Shankar, Shankar, kodiga daba gardens ki drop chesalra? Kottalo atladdu, auto lo vellu. ఏంట్రా వీడు, డ్రాప్ చేయాలంటే నీచంగా డబ్బులు ఇచ్చి వెళ్తాడు? ఎందుకురా ఫీల్ అయిపోతావు? వాడి క్యారెక్టర్ మనకు తెలియదా ఏంటి? ఇన్నేళ్ల నుంచి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారే. శంకర్ ఎవరి బైక్ అయినా ఎక్కడా? తన బైక్ మీద ఎవరైనా ఎక్కించుకున్నాడా? తెలుసునేగా. డోంట్ వరీ రామవ, నిన్ను డ్రాప్ చేయటం కదా నీకు కావాల్సింది. నేను డ్రాప్ చేస్తా, పదా పదా. థ్యాంక్స్ రా, ఫ్రెండ్షిప్ అంటే నీదే. అదంతా తర్వాత ఆ 50 కొట్టుచు, బండిలో పుట్టాలు పట్టించాలి. అవసరం లేదు, నేను నడిచే వెళ్తాను. ఓ, ఇదే మరి ఓసీ కేసు అంటే? పెట్రోల్ తేరగా వస్తుందా? పోరా, ప్రతి ఒక్కడు వస్తా అండి ఎర్ర బస్సు ఎక్కి. బాయ్, ఉంటాను. Thank you.
జాబిలి సరేలే ఊహ కాని ఊర్వశి చూడగానే సుందరి అరేలే మల్లె జాజి పందిరి తోడుకోరే వయస్సులాగా తొంగి చూసే మనస్సులాగా ఉరికి వచ్చే కుషస్సులాగా వరములిచ్చే తపస్సులాగా సీతారా మెరిసింది షికారుగా కలిసింది నేల మీద జాబిలి సరే ఊహ కాని ఊర్వశి శృంగార దీపమెట్టినట్టుగా సింధూర సంధ్య వేళ సిక్కంత ఒడ్డు పెట్టినట్టుగా అబాల పిచ్చుక అందాలు గుచ్చగా పాలిందమ్మ గాలి మాటుగా అయ్యారాల గాలి వీచగా పచ్చబొట్టు గుండె కేసే పైట చాటు చేసి చందమామలను చమిచ్చే నూలు పోగు తీసి అనుభూతి రచించని రసగీ నేల మీద జాబిరి సరేరే ఊహ కాని ఊర్వశి సంధ్యారాగం సఖి సంగీతం పాడిన వేళ రాగిణి గంధం రాగి కాంతం అంకితమై తొలి ప్రేమ కన్ను కొట్టినట్టుగా లేద చీకటింట నెలవక్క ముద్దు పెట్టినట్టుగా చూశాక ఆమెని కన్నుల్లో ఆమెని వేసిందమ్మ పూల ముగ్గులే పట్టిందమ్మ తేనె ఉగ్గులే ఆమె మూగ కళ్ళలోన సామవేద గానం ఆమె చెయ్యి తాకగాని హాయి వాయులీనం ఒకే క్షణం అనుక్షణం ఆ తలపు నేల మీద జాబిలి సరేలే ఊహ కాని ఊర్వశి చూడగాని సుందరి అదేలి మల్లె జాజి పంది తొంగి చూసే మనస్సులాగా ఉరికి వచ్చే కుషస్సులాగా వరములిచ్చే తపస్సులాగా సితారల మెరిసింది షికారుగా కలిసింది నా సంగతి నేను చూసుకుంటాం గానీ మీరేంటమ్మా
ఈ రోజుల్లో కూడా అబ్బాయిలు కామెంట్ చేస్తే చూస్తూ ఊరుకుంటారు. చెప్పుతో కొట్టండి, కొట్టండి అమ్మ, చెప్తాను. థ్యాంక్స్ అండి. మీరు వెళ్ళండి. తిక్క కుదిరింది విధాలకి, లేకపోతే రోజు కాలేజ్కి రావడం తగ్గించాడు. పదండి. వీడెవడ్రా? మన శంకర్ కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే వీడు తమిళనాడు ఎక్స్ప్రెస్ లో మంచి స్పీడ్ మీద ఉన్నాడు. వాడి స్పీడ్ నువ్వేం గుర్తించక్కర్లేదు, పడపోదాం. పదండి. పదశీను. వసంతగాడిని కొట్టడానికి రౌడీలు వచ్చారు చూసావా? మన చేతులతో వసంత గాడికి సన్మానం చేద్దాం అనుకుంటే వీళ్ళు వచ్చి మనకి శ్రమ తగ్గించారా? బుద్ధి ఉందంట్రా, వాడు మనకు శత్రువే, కానీ మన కాలేజ్ మీదకు మరొకడు వస్తే మన శత్రువు కూడా మనకు మిత్రుడే. పైగా వాడు చేసింది మంచి పని, నాకు నచ్చింది. ఎవరు కావాలి? మా వాళ్ళని ఆడపిల్లల చేత చెప్పుతో కొట్టించాడే, వాడు కావాలరా? నీకు చెప్పేదాన్ని పరా. రెండు నిమిషాల్లో ఈ క్యాంపస్ ఖాళీ చేయండి, లేకపోతే మిమ్మల్ని మీ జీప్ని కలిపి తగలు పెట్టాల్సి వస్తుంది. అన్నా ఆగు, శంకర్ గారు అంటే వీడే, వీడితో గొడవ పడితే మనం కాంపౌండ్ దాటడం కష్టం. మనం వెళ్ళి ఇంకో రూట్ వద్దాం. పదండి వెళ్దాం. సరే, వాడిని ఎంతకాలం దాసి పెడతారు చూద్దాం. వచ్చేయండి రా. ఏం చెప్పావు గురు, శత్రువును కూడా సేఫ్ లో ఉంచావు, అందుకే నువ్వు నాకు నచ్చావు. లైలో వసంత్ గారితో ప్రాక్టీస్ చేస్తుందంట్రా. ఏ మగరాయుడు, ఏంటి ఆడుతూ ఆడుతున్నావు? పార్టీ మార్చేసావా? బాగా ఆడుతున్నాడు, మంచి ప్రాక్టీస్ అవుతుందని. హలో, ఈ కోర్టులో సీనియర్స్ ఆడాలి, జూనియర్స్ ఆడాలంటే కెప్టెన్ పర్మిషన్ తీసుకోవాలి. అయినా నిన్నగాక మన కాలేజీకి వచ్చి నువ్వేలా ఆడుతున్నావు? అసలు నీకు టెన్నిస్ రూల్స్ తెలుసా బాబు? నన్ను అడిగేది కాదు, పక్కింటాన్ని. నిన్నే అడిగేది. పక్కింటాను అనుకున్నానులే. జోగులేకు, జోగులేయటం ఆడాలతో అర్థం కాదు. దమ్ముంటే మా శంకర్తో ఆడవాయ్. వీళ్ళంతా ఆడాల దగ్గర వీరత్వం చూపిస్తారు, కానీ మనతో ఎక్కడ ఆడగలరు? మరే ఎవరితోనైనా ఆడగలను. దమ్మున్న మగాడు కోర్టులో దిగొచ్చు. Thank you.
వెల్ ప్లేడ్. శత్రువుకి తొడగొట్టం తప్ప చెయ్యవటం నాకు అలవాట్లేదు. నేను మిమ్మల్ని శత్రువు అనుకోలేదే. రే రండిరా పోదాం. ఎంత వచ్చింది ఇంజిన్ పని? అయిపోయిందన్న, ఆయన మార్చి ట్రైల్ వెళ్ళాలి. హలో వసంత్ గ్యారేజ్. హలో, నేను వసంత్రి. వసంత ఇక్కడ లేండి, వైజాగ్ లో ఉన్నాడు. వైజాగ్ నుంచి రే ఫూల్, నేను వసంత్ మాట్లాడుతున్నాను. అయ్యా నువ్వా? స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. రే పాట అబ్బావా, లైన్ కట్ చేయమంటావా? అర్రే పెట్టేకు, లేకపోతే ఏమంటారా? నీ ఫోన్ కోసం నా చెవులు కార్షీలలో ఎదురు చూస్తున్నా తెలుసా? ఇప్పుడు ఆ ఫోన్ చేయటం, దిస్ ఇస్ వెరీ బ్యాడ్. సారీ రా, అడ్మిషన్ అలవాట్లో పడి మర్చిపోయాను. చెప్పు, ఇంతకీ కాలేజీలో టీచింగ్స్ ఎలా ఉన్నాయి, ర్యాగింగ్స్ ఎలా ఉన్నాయి? ర్యాగింగ్ న్యూసెన్స్ గానే ఉందిరా, కానీ అండర్వేర్ ఇప్పమనేది కాదులే. ఏంటి అంత నువ్వు? అది కాస్త పీకెత్తే ఎలా ఉంటుందో ఊహించుకొని జోకులాపు. అవును, నీకు ముఖ్య విషయం చెప్పాలరా. నేను విశాఖపట్నం వచ్చేటప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ లో అమ్మాయిని చూశాను. ఎందుకో అమ్మాయి రూపం మర్చిపోలేకపోతున్నాను. దీన్నే లవ్ అంటారేమో, నాకు మాత్రం ఎప్పుడు అమ్మాయి ఆలోచనలేరా. నువ్వు చాలా ఫాస్ట్ గా ఉన్నారా, కాలేజీకి వెళ్ళిన 6 నెలలకు 1 సంవత్సరానికి అనాల్సిన మాట టైం ఎక్క ముందు అనేసాను అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పు చెప్పు. అవును, ఇంతకీ అమ్మాయి నీకు తెలుసా? తెలీదు. అడ్రస్? తెలీదు. పోనీ ఏమైనా గుర్తులు? గ్రీన్ చుడిదార్, చేతిలో బ్యాగ్ ఉందిరా. బాగా బొట్టు పెట్టుకుంది, కాళ్ళకి చెప్పులు వేసుకుంది, సంకలో బ్యాగ్ పెట్టుకుంది. ఏమిట్రా ఈ గుర్తులు? ఏం చేయండిరా, అంతకన్నా గుర్తులు చెప్పలేకపోతున్నాను. నా మనసులో ముద్రపడిపోయిన అమ్మ రూపాన్ని నేను మాత్రమే గుర్తుపట్టగలను. ఆ అమ్మాయి హైదరాబాద్ లో ఎక్కడుందో ఎలాగైనా కనుక్కోవాలరా. తప్పకుండా కనుక్కుందారా, నెక్స్ట్ వీక్ మా నాగరాజు గారి పెళ్లికి వస్తారా కదా. తప్పకుండా వస్తాను. వచ్చాక అమ్మాయి ఎక్కడుందో వెతకొచ్చుగా. వచ్చి వచ్చి, నువ్వు వచ్చి అమ్మాయిని వెతుక్కుంది, కానీ ఈ లోగా హైదరాబాద్ లో గ్రీన్ చుడీదార్ వేసుకున్న అమ్మాయిల అడ్రస్ అన్ని నేను వెతికి పెడతా. ఉంటాను మరి, బాయ్. ఫ్రెండు కోసం ఈ గ్రీన్ చుడీదారు వెతికే స్నేహితుడు. అయ్యో అన్నా, వీడే ఆ రోజు కాలేజీలో తప్పించుకున్నాడు. మీరేం కంగారు పడకండి, వీడు కొంచెం టూ మచ్. రే వెళ్ళి వెళ్ళి పెట్టు, రండి కూర్చోండి. జస్ట్ ఎ మినిట్. ప్రికాషన్ అంతే. ఆ రోజు టెన్నిస్ ఆడినప్పుడు ఆటలో నీ షార్ప్నెస్ నోటీస్ చేశాను. నువ్వు టెన్నిస్ ఛాంపియన్ కదా. మొమెంటస్ చెప్తున్నారా? నిజం చెప్పు, ఆ రోజు నువ్వు కావాలని ఓడిపోయావు. ఎందుకలా? మీకోసం, మీ ఫ్రెండ్షిప్ కోసం. నా ఫ్రెండ్షిప్ కోసమా? అవును, ఆ రోజు మిమ్మల్ని కాలేజీలో చూసినప్పుడే నాకెందుకో మీతో స్నేహం చేయాలనిపించింది.
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అలా ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైటా? ప్రేమ స్నేహం ఒకే స్పందనతో ఏర్పడేవి, నో డిఫరెన్స్. మీతో ఛాలెంజ్ చేసిన నా మనసు మీ స్నేహాన్ని కోరుకుంది. ఆ తర్వాత మీ గురించి తెలిసాక నా డిసిషన్ కరెక్ట్ అనిపించింది. నా గురించి తెలిసాక ఏం తెలిసాక? ఆడపిల్లల్ని గౌరవించే ఉత్తములని తెలిసింది, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే మంచి మనిషి అని తెలిసింది. మాట కరుకైనా మాటలకందరి మంచి మనసు మీదని తెలిసింది. ఎక్కువగా పొగుడుతున్నావు. నేను ఎక్స్ట్రా చెప్పట్లేదు. మీ గురించి నాకు ఏర్పడే అభిప్రాయం దాచుకోకుండా చెప్పాను, కానీ మీరు ఎలా తీసుకున్నా సరే. నువ్వే గెలిచావు, ఆటలో ఓడిపోయినా స్నేహంలో నువ్వే గెలిచావు. అంటే మీరు నన్ను స్నేహితుడిగా అంగీకరించినట్టేనా శంకర్ గారు? స్నేహితుడు అంటూ శంకర్ గారు అని అక్కర్లేదు, శంకర్ అంటే చాలు. ఓకే, ఫ్రమ్ నౌ వి ఆర్ ఫ్రెండ్స్. ఏంటంజలి, నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి పారిపోయాడంటగా. మీరు మరీ ఆట పట్టిస్తున్నారు చూడవే. చూడండి రా, అదేంట్రా సద్దాం హుసేన్ క్లింటన్ కలిసి కాఫీ తాగడానికి క్లబ్ కొస్తున్నట్టుంది, అయినా వీళ్ళ కాంబినేషన్ ఎలా కలిసింది? చూసారా చూసారా, ఇన్నాళ్ళ నుంచి శంకర్తో స్నేహం చేస్తున్నా, తన బైక్ మీద మనల్ని ఎప్పుడు ఎక్కించుకోలేదు, ఇప్పుడు శత్రువుతో చేతులు కలిపి సీటు పంచుకుంటాడా? రాణి చెబుదాం. ఏంటి అలా చూస్తున్నారు? సడన్ గా మీ ఇద్దరికి ఏమైందా అని. ఈ కాంబినేషన్ లో కమిట్మెంట్ ఏంటి, సెంటిమెంట్ ఏంటి? వీడు నన్ను కొట్టాడురా, కొట్టాడా గుండెల మీద. నౌ హి ఇస్ మై గ్రేటెస్ట్ ఫ్రెండ్, ఈ రోజు నుంచి వీడు మనవాడు, వీడితో మనం కలిసిపోదాం, మనలో వీడిని కలుపుకుందాం. ఓకే ఓకే. చెక్ చేసిన ఘనతే నీదిరా ఈశ్వరా, సూర్య చంద్రులను ఒక్కటి చేసిన కథయే నీదిరా, తొరుపు పట మన ఫ్రెండ్షిప్ చేసిన ఘటనే నీదిరా. వన్ ఇంటు ప్రాణేశ్వర, వన్ ప్లస్ వన్ జీవేశ్వర, ఆల్ ద బెస్ట్ ఆత్మేశ్వర, ఆ మాటే ఆశీసురా. మండు టెండలు మల్లెలు చేసిన ఈశ్వరా, ముళ్ళు మెత్తని పూలుగా మార్చిన ఈశ్వరా, జనదేవ సహోదరా జగడాలు లేవు ఈశ్వరా, నింగి నేల హ్యాండ్షేక్ చేసిన ఘనతే నీదిరా ఈశ్వరా, సూర్య చంద్రుల నొక్కటి చేసిన కథయే నీదిరా. హాలీవుడ్ లో తీయొచ్చులే, మెడో నాకు నేర్పొచ్చులే, కొండ కేసిలా గొచ్చులే, కోకిల పాటల్లో స్నేహమే కొమ్మకు సన్నాయి, కంటికి రెప్పల్లే కాచిన స్నేహం మనదోయి, జనదేవ సహోదరా జగడాలు లేవు ఈశ్వరా, నింగి నేల హ్యాండ్షేక్ చేసిన ఘనతే నీదిరా ఈశ్వరా, సూర్య చంద్రుల నొక్కటి చేసిన కథయే నీదిరా.
పార్లమెంట్ నడకొచ్చులే, తాజ్ మహల్ నడకొచ్చులే, జాక్సన్ వస్తే అడగొచ్చులే, బాలమురళి నడకొచ్చులే, కురిసిన మబ్బుల్లో స్నేహమే రంగులహరి బిల్లు, మురిసిన నవ్వుల్లో స్నేహమే మల్లెలు వెదజల్లు, జానదే సహోదరా జగడాలు లేవురా ఈశ్వరా, నింగి నేల హ్యాండ్షేక్ చేసిన కనుతే నీదిరా ఈశ్వరా, సూర్య చంద్రుల నొక్కటి చేసిన కథయే నీదిరా, తురుపు పట మర ఫ్రెండ్షిప్ చేసిన ఘటనే నీదిరా, 1 & 2 ప్రాణేశ్వర, 1+1 జీవేశ్వర, ఆల్ ద బెస్ట్ ఆత్మేశ్వర, ఆమాటే ఆశీసురా, మందు టెండలు మల్లెలు చేసిన ఈశ్వరా, ముళ్ళు మేకని పూలుగా మార్చిన ఈశ్వరా, జనదేవ సహోదరా జగడాలు లేవురా. శంకర్ నువ్వు అసలు లోపలికి రా. నీ ఫ్రెండ్స్ మన ఇంటికి తీసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అది కాదమ్మా, వసంత్ చాలా మంచోడు, అంతలాంటి కాదు. అయినా సరే మళ్ళీ చెప్తున్నాను, నీ ఫ్రెండ్స్ మన ఇంటికి రాకూడదు. మరి అంత మంచి ఫ్రెండ్ అయితే ఏ బీచ్ లోకో పార్క్ లోకో మీకు వీలున్న చోటుకి ఊరగండి. గట్టిగా మాట్లాడకమ్మా, వాడి ఇంటి బాధపడతాడు. అయినా ఇంటి గుమ్మ వరకు తీసుకొచ్చి లోపల పిలవకపోతే బాగదు ఈ ఒక్కసారికి. నీ ఇష్టం, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. రే వసంత్ రారా. ఇప్పుడు కాదులేరా, ఇంకోసారి వస్తానా. అదేంట్రా ఇక్కడ దాకా వచ్చి రా? ఊరికి వెళ్ళాలని చెప్పాను కదా, ట్రైన్ కూడా టైం అవుతుంది, మళ్ళీ ఎప్పుడైనా వస్తానులేరా. సారీ సార్. అనిపించలేదు, క్యాన్సిల్ చేసుకున్నాను. ఏంట్రా డల్గా ఉన్నా? మూడేం బాగలేదురా. ఏదైనా సినిమాకి వెళ్దామా? టౌన్ లో ఉన్న సినిమాలు మొత్తం చూసేసాం. టైటానిక్ 8 సార్లు చూసావా? ఆ సినిమా డైరెక్టర్ కంటే ఎక్కువ సార్లు చూసాం. శంకర్ నువ్వు వస్తావా సినిమాకా? ప్లీజ్ రా. చలో. చూసారా రే, శంకర్ ఎన్నిసార్లు అడిగిన మనతో పాటు ఒక్కసారి సినిమాకి వచ్చాడా? వాడు అడగంగానే సినిమాకి వెళ్ళిపోయాడు. అదేరా ఫ్రెండ్షిప్ అంటే. టికెట్లు తీసుకో, నీ బైక్ పార్క్ చేసి వస్తా. అలాగే. ఏంటి హౌస్ ఫుల్ అయిపోయింది? ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర ఎక్స్ట్రా టికెట్లు ఏమైనా ఉన్నాయా? ఏమండి ఫ్రెండ్ వస్తా అన్నాడు. ఓ ఏంట్రా ఎంత లేటు? సారీరా ఆఫీస్లో లేట్ అయింది. టికెట్స్ కావాలండి? అవును తీసుకోండి. ఎంత ఇమ్మంటావు? సేమ్ కాస్టేనండి, 40 రూపీస్. నేను బ్లాక్లో టికెట్లు అమ్ముకున్నాను కాదండి. ఐమ్ సారీ. పర్వాలేదు, సినిమా చూద్దానే ముందుగా టికెట్ రిజర్వ్ చేసుకున్నాను, సడన్ గా ప్రోగ్రామ్ చేంజ్ అయింది. థ్యాంక్స్ అండి. ఓకే. టైటానిక్ లవ్ స్టోరీ. సారీ. శంకర్
రే హౌస్ఫుల్ అయిన టికెట్లు సంపాదించాను చూసావా రా. హలో సార్, త్వరగా వెళ్ళండి, సినిమా స్టార్ట్ అవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఈ టికెట్లు అతనే ఇచ్చాడు. శంకర్, ఏంట్రా ఇది, టికెట్లు ఎందుకు చెప్పావు? ఎవరాత్రు చెప్పుకోవాల్సినంత గొప్ప మనిషేం కాదు పద. ప్రియా, ఏమైంది? వెళ్ళాం పదా. ప్రియా, ఆగు, టైం ఎంత ఏందో తెలుసా? అది మరి అలా కొనుక్కుంటావే, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు లేటు? అమ్మ చనువిస్తుంది కదా, నీ ఇష్టం నటి శికారులకు వెళ్తే నీ ఊరుకోని, అర్థమైందా? హలో బ్రదర్, ఏమిటి రెచ్చిపోతున్నావు? లేట్ అయింది, నా షాపింగ్ కోసం కాదు, షాపింగ్ కి వెళ్ళి నీకు డ్రెస్ సెలెక్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది తెలుసా? ఓ, నాకు డ్రెస్సులు తెచ్చి అంత పెద్ద అయిపోయావు నువ్వు? ఈ ఇంట్లో నీకు నేను అమ్మ తర్వాత అమ్మ లాంటి సెంటిమెంటా? ఈ కబుర్లన్నీ అమ్మకి చెప్పుకో, నాకు కాదు. మళ్ళీ గొడవ మొదలు పెట్టారు, ఏమైందిరా? చూడమ్మా, అన్నయ్య కోసం నేను ఎంతో కష్టపడి డ్రెస్ తీసుకుంటే ఫీలింగ్ ఎగిరిపోయి అరుస్తున్నాడు. బనియన్ డ్రైయర్, ఇది ఒక డ్రెస్సా? వీలవు కన్నయ్యా, వీటి పైన వేసుకోవడానికి షర్ట్ ప్యాంట్ కూడా తెచ్చాలి. ఎలా ఉన్నాయి? పర్వాలేదు, కానీ నువ్వు తెచ్చిన డ్రెస్ కంటే నువ్వు ఇచ్చిన బిల్డప్ టూ మచ్ గా ఉంది. నీ కోసం ఎప్పుడైనా షాపింగ్ చేస్తే చూడు. అమ్మ అమ్మ చూడమ్మా, ఏయ్ నిన్న దెబ్బలాట. ఏంటి దెబ్బలాట? రా, నేను రెడీ. రెడీ ఏంటి? ఏంటి? ఆగరా, ఆగు. లక్కీ ఫెలో, అమ్మ అడ్డం రాబట్టి బతికిపోయావు. చూడమ్మా, నువ్వు ఇచ్చిన చదువు ఇదంతా ఎంతైనా నీ చెల్లె కదరా. చంపా. Thank you.
ఎక్స్క్యూజ్ మీ, డూ యూ రిమెంబర్ మీ? సికింద్రాబాద్ స్టేషన్లో కలుసుకున్నాం, గుర్తుపట్టారా? ఎందుకు అడుగుతున్నారు? ఏమీ లేదు, మొట్టమొదటిసారి మిమ్మల్ని సికింద్రాబాద్ స్టేషన్లో చూశాను. ఆ తర్వాత మీరు? ఐఎమ్ వసంత్, సొంతూరు హైదరాబాద్, ఇక్కడ బిఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేస్తున్నాను. మీరు వైజాగ్ వచ్చింది ఎందుకు? ఇంజనీరింగ్ చదవడానికి. ముందు ఆ పని చూడండి. ఎక్కడికమ్మా? సిబిఎస్ఏకి వస్తావా? కూర్చోండి. సిబిఎస్ఐ కంప్యూటర్సా? వెరీ షార్ప్. ప్రియా, నీకు ఫోన్. చెప్పండి. హలో ప్రియ గారు, నేను వసంత్ మాట్లాడుతున్నాను. దయచేసి ఫోన్ డిస్కనెక్ట్ చేయదు, మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీకోసం కింద కార్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, తప్పకుండా రావాలి. హలో, ఫోన్ ఫర్ యూ. హలో, ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ, ప్లీజ్. నేను వస్తున్నాను, ఫోన్ పెట్టేయండి. ఎందుకు ఫోన్ చేశారు? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నేనెవరు, మీరెవరు, మన ఇద్దరి మధ్య పర్సనల్ విషయాలు ఏంటి? ఉన్నాయి, అవి మాట్లాడాలని. చూడండి, మీరు చూడటానికి చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నారు, కొంచెం డీసెంట్ గా ఉండటం కూడా నేర్చుకోండి. థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. లుక్ మిస్టర్ వసంత్, రైల్వే స్టేషన్ లో ఒకసారి ఎప్పుడో కలిసావని, రైల్వే స్టేషన్ కి కంప్యూటర్ సెంటర్ కి ఇలా వెంటబట్టడం బాగాలేదు. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను మీరు అనుకున్నట్టు చెడవాణ్ణేం కాదు. మీకు నాకు పూర్వజనం బంధం ఏదో ఉందని నా ఫీలింగ్. మీతో మాట్లాడితే తెలియని ఓ తీయని అనుభూతి, అందుకే మీతో మాట్లాడనిపిస్తుంది. నాకైతే పరమ చేదుగా ఉన్నాయి మీ మాటలు. ఓకే ఓకే, మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు, శాంతంగా ఉన్నప్పుడే మళ్ళీ కలుస్తాను. మీకు మనసు మరి నాతో మాట్లాడనిపిస్తే నా ఫోన్ నెంబర్, సెల్ నెంబర్ ఇస్తాను. అవసరం లేదు, మీరు దయచేయచ్చు. ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్ నెంబర్ 5522288 అండ్ 12345 జేటీఎం. వసంత్, వంటలో మా అమ్మ నాకు మేనదొక్కి ఇచ్చిన వాడు ఇచ్చిందిరా, చూడు అదర కొడతాను. శంకర్, నీతో నా జీవిత సమస్య ఒకటి చెప్పుకోవాలరా. ఏంట్రా అంత పెద్ద సమస్య, అగిపెట్టు. నేను అమ్మాయిని చూశాను. చూసావా, ప్రేమించావా? ఆమెను చూసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు. ప్రేమించావా? అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అనిపిస్తుందిరా. అయితే ప్రేమించావు, ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశావు. అదేంట్రా అంతమాటను, ప్రేమంటే నీకు ఇష్టం లేదా? ఈ ప్రపంచంలో నాకు నచ్చిన విషయం అని ఉంటే అది ప్రేమే. అంటే ఇంతవరకు నువ్వు ఎవరిని ప్రేమించలేదా? ప్రేమించలేదు, ప్రేమించను, ప్రేమించబోను. రే, అసలు ప్రేమిస్తేనే కదా ప్రేమ ఏంటో తెలిసేది. ప్రేమించు ఒక్కసారి మిత్రమా, ప్రేమంటే చట్నీ చేసే పుత్రమా, అరే చెప్పేలో కానీ నీకు ఆత్రమా. అతి హిడింబిరా భీమా, చాలించు ఇంకా హంగామా, ఎమ్మ తగాలది ప్రేమ, కొట్టిస్తా ప్రేమనే కైమా. ప్రేమించు ఒక్కసారి మిత్రమా, ప్రేమంటే చట్నీ చేసే పుత్రమా, చెప్పేలో కానీ నీకు ఆత్రమా. అతి హిడింబిరా భీమా, చాలించు ఇంకా హంగామా, ఎమ్మ తగాలది ప్రేమ, కొట్టేస్తా ప్రేమనే కైమా.
ఎప్పుడు కలవని దిక్కునురా. పార్వతి మాకు ప్రేమలకే దేవుడు నెత్తురు కక్కెనురా. తాజ్మహల్ గా వెలసింది తారల సాక్షిగా ఈ ప్రేమ. మహాపౌరులేరా లైఫ్ లో లవ్ చేసుకుంటే మహాబోధి వృక్షం కింద చేరుతావు. ప్రేమ జిందాబాద్ అరే వీరా టమాటో బాద్ ప్రేమించు ఒక్కసారి మిత్రమా. ప్రేమ అంటే చట్నీ చేసే మిత్రమా. ఉప్పు తీసుకురా. ఉప్పురా ఈ పన్ను తీసురా. ప్రేమకు నమాజు చెయ్యకుడా సమాధి మాత్రం తప్పదురా. లైలా మజ్ను ఎవరురా ఎడారి ప్రేమల పూలురా. బ్రహ్మను కన్నది ఈ ప్రేమ బ్రహ్మము చేసే ఈ ప్రేమ. ఊగ నేల ఊహల తోటి ఉమరు ఖయా మామా. రెండు జీవితాల భీమ పోను పోను ఈ ప్రేమ. చూడో ప్యారికి బా అరే ఆ మేరే సాథ్ ప్రేమించు ఒక్కసారి మిత్రమా. ప్రేమంటే చట్నీ చేసే వక్రమా. చెప్పేలోగా నీకు ఆక్రమా. అతి హిడిందిరా భీమ చాలించు ఇంకా హంగామ. ఎమ్మదగాలది ప్రేమ కొట్టేస్త ప్రేమనే కైమ. శంకర్ నా బాధ అర్థం చేసుకోరా. ఇప్పుడు ఏమంటావురా, నేను అమ్మాయిని రైల్వే స్టేషన్ లో కలిశాను మాట్లాడాను కూడా, కానీ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడానికి కాస్త భయంగా ఉంది. నువ్వు పక్కన ఉన్నావు అనుకో, కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఏ వసంత్, నువ్వు వైజాగ్ ఎందుకు వచ్చారా? బాగా చదువుకుని ఇంజనీర్ అవ్వాలని అదే నీ గోల్ అవునా? ప్లీజ్ రే శంకర్, నువ్వు ఒకసారి వచ్చి అమ్మాయిని చూడు, నీకు నచ్చలేదనుకో ప్రేమించడం మానేశాను. సరే వస్తారా, నీ ప్రేమ కోసం కాదు నీ స్నేహం కోసం వస్తాను. ఓకే థ్యాంక్స్ రా. సరే గానీ అమ్మ నిన్ను ఒకసారి ఇంటికి రమ్మని మరీ మరీ చెప్పింది. ఆ రోజు నీ గురించి అలా మాట్లాడి నిన్ను కష్టపెట్టినందుకు అమ్మ చాలా ఫీల్ అవుతుంది. నిన్ను కలిసిన తర్వాత నీ మనిషిని ఏనంటే మనుషుల్లో కలుస్తున్నానంట, అది మా అమ్మకి నీ మీద ఉన్న ఇంప్రెషన్. కాబట్టి నువ్వు రేపు పొద్దున ఇంటికి వస్తే మనం అటు నుంచి అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. ఓకే షూర్. నమస్కారం అండి. నువ్వా, లోపలికి రా బాబు. ఆ రోజు నీ గురించి ఏదో పొరపాటుగా అన్నానని బాధపడుతున్నావా? అబ్బాయి అదేం లేదండి. శంకర్ ఎక్కడ? మెడ మీద ఉన్నాడు, వెళ్ళి బాబు. ఏంటి మాస్టర్, అమ్మను కలిసావా? ఎంత కలిసి వచ్చాను కానీ నువ్వేంటి ఇంక ఎక్సైజ్ చేస్తున్నావు? పద స్టేషన్కి వెళ్ళాలి, మర్చిపోయావా? ఏ స్టేషన్ రా, పోలీస్ స్టేషనా? కాదురా, ఫైర్ స్టేషన్. లేకపోతే ఏంటిరా, రైల్వే స్టేషన్ లో అమ్మాయిని చూపిస్తానని చెప్పాను కదా. నువ్వు లే ఏంటండి తొందర ఉండరా, రై షూ వేసుకోండి ఎవరా. సరే వేసుకో. అమ్మా మేము వెళ్ళొస్తాం. ఏంటి రాడావిడి, టిఫిన్ చేయకుండా? లేదమ్మా టైం లేదు, ఏదో ఇంపార్టెంట్ పని ఉందంట. ఇదయ్యా వీడి వరుస, ఇది వరకు అయితే ప్రతి చిన్న విషయానికి అందరి మీద మండిపడేవాడు, కోపం వస్తే కొట్టి మాట్లాడేవాడు. నీ దగ్గర ఏ మహిళ ఉందో గానీ నీ ఫ్రెండ్షిప్ అయ్యాక చాలా మారిపోయి మనుషులా పడ్డాడు. అదేమి లేదమ్మా, శంకర్ స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం. అవును వసంత్, మీ అమ్మ నాన్న హైదరాబాద్ లోనే ఉంటున్నారా? నాన్నగారు హైదరాబాద్ లోనే ఉన్నారమ్మా, కానీ నాకు మాటలు వచ్చి అమ్మాని పిలిచే లోపలే మా అమ్మగారు చనిపోయారు. అప్పటి నుంచి మా నాన్నగారి అమ్మలేని లోటు తీర్చారు. అమ్మని అమ్మలేని నన్ను తలుచుకుని ఆయన ఎప్పుడు బాధపడుతుంటారు. అయ్యో సారీ బాబు, అడగకూడని ప్రశ్నలు అడిగి నేను బాధ పెట్టాను. అదేం లేదమ్మా, అన్ని చెప్పడం వల్ల నేను మీకు దగ్గర అయ్యాను. నన్ను ఆశ్రయించండి. ఏంటిది, లేలే
సారు, మీరు పద్ధతులు మార్చుకోండి, కొన్ని పద్ధతులు నేర్చుకోండి. పద్ధతులు నేర్చుకోవటం అంటే ఇదేగా? దారా, నీ నిమ్మల ఇడియట్. అరే, బ్యాంక్ ఇక్కడే ఉందేంటి? ప్రియంక వెళ్ళలేదా? ప్రియా, ప్రియా, వస్తున్నానమ్మా. నువ్వు ఇంకా వెళ్ళలేదంటే? లేదమ్మా, బొబ్బుకు మర్చిపోయాను, తీసుకునేసరికి లేట్ అయింది, నేను బయలుదేరతాను. నా చెల్లెలు ప్రియా. హాయ్. హలో. వసంత్ అన్ని కొత్తగా కాలేజీలో చేరాడమ్మా, చాలా బ్రిలియంట్. పొద్దునే ఇంట్లో ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారా? కానీ నువ్వు చేసిన లవ్ ఆడవిడలో మర్చిపోయాను. అన్నయ్య, నాకు క్లాస్ కి టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. కర్మరా, అనుకున్నంత అయింది. ఇప్పుడు అది నన్ను ఇక్కడ చూసిందా? ఇంటికి వెళ్ళి అలర్ట్ చేసి అన్పాపులర్ చేస్తుంది. సరే కానీ ఏం చేస్తాం? అచ్చరే, నీ ప్రేమ దేవతైనా వచ్చిందా? వచ్చిందేమో, మిస్ అయింది. అలాగని రేపు కూడా ఈ ప్లాట్ఫామ్ ప్రోగ్రామ్ పెట్టమాకు, నా వల్ల కాదు. నువ్వు నీ ప్రేమ నువ్వే చూసుకో బాబు. రా నాన్న. సార్ మీ ఫోన్. లోకల్ అయితే నువ్వు మాట్లాడరా, ఎస్టీడీ అయితే నాకు. ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. వైజాగ్ నుంచి వసంత్ గారు అంట సార్. వసంత, ఈ మొక్క ముందు చెప్పి అనవచ్చు కదా. హలో వసంత్, చెప్పు. నేను గురుమూర్తిని. రే మూర్తి, నేను అయోమయంలో ఉన్నాను రా. అయోమయమా? ఏమైందిరా? అమ్మాయిని చూశాను. ఏది, నువ్వు చెప్పిన అమ్మాయినా? మాట్లాడాను కూడా. వెరీ గుడ్. కానీ చివరిలో ఒక చిక్కొచ్చి పడిందిరా. చిక్కేమిటో చెప్పరా, చెక్కేసి సాల్వ్ చేస్తారు. ఇక్కడ నాకు మంచి స్నేహితుడు ఉన్నాడని చెప్పాను కదా. శంకరు, కొంప తీసి నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆ శంకర్ లవ్ కాదు కదా? నోరు మీరు రాసుకెళ్. అది కాదురా. మరేంటి? అమ్మాయి అతను చెల్లెలురా. నా ప్రాబ్లం నీకు నవ్వులాట కనిపిస్తుందిరా. ప్రాబ్లం లేని దానికి ప్రాబ్లం అంటే నవ్వు రాదేట్రా. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావురా. అదేంటి అట్లా మాట్లాడతావు? స్నేహితుడు చెల్లెలు, అతనితో ఎలారా చెప్పడం? లాజిక్ గా ఆలోచించరా. నువ్వు నీ ఫ్రెండ్ చెల్లెల్ని ప్రేమించలేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయి అన్న నీకు ఫ్రెండ్ అయ్యాడు. వెరీ సింపుల్. దానికెందుకు కిలకిలకిలకి కొడుకుంటావు? ఏంటా నువ్వు అనేది? అరే వసంత్, నువ్వు సికింద్రాబాద్ స్టేషన్ లో ఆ అమ్మాయిని చూసి మనసు పడ్డావు, అవునా? ఆ తర్వాత వైజాగ్ వెళ్ళాక శంకర్ నీకు పరిచయమై స్నేహితుడి దగ్గర అయ్యాడు, అవునా? ఇప్పుడు ఆ అమ్మాయి అతని చెల్లెలన్నీ తెలిసింది, దానికెందుకు అంత వరి అయిపోతావు? వసంత్, ఫ్రెండ్ పెళ్ళని ప్రేమిస్తే తప్పు కానీ ఫ్రెండ్ చెల్లెలు ప్రేమించడం తప్పులేదా? అవును, నాకు చిన్న డౌట్. ఇంతకీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో ముందు అది తెలుసుకో, ఫ్రెండ్ చెప్పుకోవడం తర్వాత. చెక్ పోస్ట్ గురించి ఆలోచించకుండా బండి స్పీడ్ గా నడిపే. అంతేనంటావా? అంతే, ప్రొసీడ్. సరే ఉంటాను రా. వీడి మొఖానికి చైనీస్ అమ్మాయి కావాల్సి వచ్చిందట. ఇప్పులు కావాలా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడే వస్తాను. హలో, నేను వసంత్ని, అర్జెంట్గా మీతో మాట్లాడాలి. దయచేసి ఒకసారి ఉడాపారికి వస్తారా? కుదరదు, నా క్లాస్ ఉంది. అలానే మీరు ఫోన్ పెట్టేద్దు, ఒకవేళ పెట్టినా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటాను. ప్రస్తుతానికి నాకు అదే పని. క్లాస్ సంగతి చెప్పారు, క్లాస్ మరో పావంట్లో అయిపోతుంది. అయిపోయాకారండి? ఆల్ రైట్, వస్తాను.
ఆకాశం నేల ఒకటి కావాలని కోరుకుంటున్నాయి. మనస్సు మనసైన మనస్సు కోసం, ఆ మనస్సు గల మనిషి కోసం. ఎదురు చూసే కన్నులను వెన్నెల దీపాలు చేసి వెతుకుతోంది. ఎలా ఉంది నా కవిత్వం? చాలా అసహ్యంగా ఉంది. థ్యాంక్స్. నా కవిత్వం నచ్చకపోయినా నా కోసం నేను చెప్పిన టైంకి నేను చెప్పిన చోటుకు వచ్చినందుకు థ్యాంక్స్. మీ పేరేంటన్నారు? తమాషాగా అడుగుతున్నారు కదా, అయినా చెప్తాను. వసంత్. నా పేరంటే నాకు చాలా ఇష్టం. చూడండి మిస్టర్ వసంత్, మా అన్నయ్య మీ స్నేహితుడు అనే గౌరవంతో మీ స్నేహం చెడిపోకూడదని ఇక్కడికి వచ్చాను. దీన్ని మీరు మరోలా తీసుకుని ఏమేమో ఊహించుకోవద్దు. ఆపేసారే, మాట్లాడండి. మీరు అలా మాట్లాడుతుంటే పిల్లగాలి పిల్లల గృహంలో దూరి మోహన్ రాగం పాడుతున్నట్టుంది. అంటే నేను చెప్పేది మీ చెవిలో పడలేదా? ఏ చెవండి, కుడి చెవా ఎడం చెవా? మీ సీరియస్? ఎస్, ఐఎమ్ సీరియస్. నేను మిమ్మల్ని టచ్ చేయాలని చేయలేదండి. మీ చుడిదార్ మీద వాళ్ళ ఈ సీతాకోచిలుక రెక్కలు మీకు ఎక్కడ గుచ్చుకుంటాయోనని. ఈ సీతాకోచిలుక ఎంత అదృష్టం చేసుకుందో. మీరు వదిలేయాల్సింది సీతాకోచిలుకను కాదు, మీ మనసులో ఆలోచనల్ని. చూడండి, చివరిసారి చెప్తున్నాను, ఇక్కడ నుంచి నాకు ఫోన్ చేయటం, ఎక్కడ పడితే అక్కడ వెంట పట్టడం మానుకోండి. వై షుడ్ ఐ గెట్ లాస్ట్ అండ్ చేస్ సమ్ అదర్ గర్ల్? మీరు చాలా కోపంలో ఉన్నారని తెలుసు, అయినా మీతో మాట్లాడాలని వచ్చాను. గో అండ్ చేజ్ అనదర్ గర్ల్ అన్నారు. ఐఎమ్ నాట్ ఏ రోమియో చేజింగ్ గర్ల్స్. నేను ఇష్టపడ్డ అమ్మాయితో మాట్లాడాలని తప్పనేది. అడిగిన వెంటనే వచ్చారు, ఈ మాత్రమైనా మాట్లాడిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. స్టాప్ టాకింగ్ నాన్సెన్స్. షట్ అప్. బ్యాక్ ప్లీజ్. నేను చెప్పేది వినండి, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏం చేస్తున్నారా? న్యూ టీచింగ్? యువర్ మిస్టేక్ ఇన్స్పెక్టర్. నేను అలాంటి వాడిని కాదు. తను నాకు బాగా తెలిసిన అమ్మాయి, కావాలంటే అడగండి. ఏమా, ఇతను చెప్పే నిజమా? తెలీదు. ఎలా ఈడియట్, వేషాలు ఇస్తున్నావా? పదో నీ సంగతి శేషలో చెప్తా. ప్రతి వాడికి అమ్మాయి లైక్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. ఏమిటా ఇంత ఆలస్యం? ఇంతసేపు వెయిట్ చేసి చేసి ఇప్పుడే తినబోతున్నావు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయిందమ్మా. పోలీస్ స్టేషన్ కా? ఏ, మళ్ళీ ఏమైనా గొడవ పడ్డావా? అదేం లేదమ్మా, వసంత్ని పోలీసులు పట్టుకెళ్లారు. వసంత్నా? దేనికి? వాడెవరో అమ్మాయిని ప్రేమించాడంట, నువ్వు వడ్డించు. అయింది, అసలు వసంత్కి ఎందుకే ప్రేమలు దోవలు? బ్యాడ్ టైం అమ్మా, అప్పటికి వద్దని వాడికి చాలా సార్లు చెప్పాను. అయినా ప్రేమ ప్రేమ అనుకుంటే వాడి పిచ్చి వాడిది. చివరికి రోజు అమ్మాయితో మాట్లాడిపోయి పోలీసులకు దొరికిపోయాడు. వాళ్ళ నాన్నగారికి పెద్ద పేరుంది కదరా, ఆయన పేరు చేత పోలీసు వదలరా? ఎవరి పేరు బయటికి చెప్పకూడదంట, చెప్తే అమ్మాయి పేరు బయటపడి పరువు పోయి భవిష్యత్తు దెబ్బతింటుందంట. వీడి జీవితం మాత్రం ఏమైపోయినా పర్లేదు. బంగారం లాంటి కుర్రాడు, అసలు గొడవ ఏంట్రా పాపం? బంగారం లాంటి కుర్రాడని అమ్మాయికి తెలియాలిగా, ఏదో మామూలు రోమియో అనుకుంటుంది. వాడు నాన్న తెలుసుకుంటే మిస్ వరల్డ్ని తీసుకొచ్చి వాడు కట్టబెట్టగలడు. హీఈస్ దట్ రిచ్. డబ్బు సంగతి సరే అమ్మా, వసంత్ ప్రేమ పొందటం కంటే గొప్ప అదృష్టం లేదని ఆ అమాయకురాలకి తెలియాలిగా. ఆవిడికి తెలీదు వీడు ప్రేమించడం మాండ్రు, వాళ్ళ కర్మ. ఆలోచిస్తున్నావా? రేయ్, ప్రేమ జీవితంలో ఒక భాగమేరా, మొత్తం జీవితం కాదు. టేక్ ఇట్ ఈజీరా. అనయ్య. ఏమ్మా? రేపు డేట్ ఫిబ్రవరి 13. ఫిబ్రవరి 13 కాదు నీ పుట్టినరోజు కూడా. నీకేం ప్రెసెంట్ కావాలో అడుగు. ఏదైనా సరే ప్రెసెంట్ గా ఉండే ప్రెసెంటేషన్ కావాలి. అంతే కదా, ప్రెసెంటేషన్ సంగతి మర్చిపో. నీ ఫ్రెండ్స్ అందరిని పిలిచి బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేసుకో. అలాగే నీ ఫ్రెండ్స్ ని కూడా పిలో. ఫ్రెండ్స్ నాకున్నది ఈడేగా. బైక్ కీస్ లోపల మర్చిపోయాను, తీసుకొస్తాను. ఓకే.
హ్యాపీ బర్త్డే ప్రియా. థ్యాంక్ యూ. నమస్తే అండి. బాగున్నావు అమ్మా? బాగున్నాను అండి. ప్రియా, జ్యోతి వర్షంతో వచ్చేసినట్లు నేను వెళ్ళి భోజనం ఏర్పాటు చూడనా? అమ్మా, ఐస్ క్రీమ్ వచ్చిందా? తెలీదురా. నేను చూస్తాలే. తప్పకురా. రే సైత, డోర్ ముగిండ్రా. మీరు ఇలా ఇండీసెంట్ గా మాట్లాడతారు గనుకే శంకర్ మిమ్మల్ని ఇంటికి రానివ్వడు. మీరు ఇలాగే చేశారనుకో, వచ్చేటప్పుడు బైక్స్ లో వచ్చారు, వెళ్ళేటప్పుడు అంబులెన్స్ లో వెళ్తారు. ఏంటి, ఎవరి కోసమో ఎదురు చూసినట్లున్నావు? అబ్బే, అదే లేదే. నాకు అలా అనిపించట్లేదు. నువ్వెవరి కోసమో ఎదురు చూస్తున్నావు. లేదంటుంటే ఏంటి వేలరీ? Many happy returns of the day. Thank you.
అరగంట ముందు వదిలేస్తా పద్దరా. రే వసంత్ బ్యాక్ వీల్ కూడా గాలి లెక్కింది చూడు ఒకసారి. రై ఎవడాడు కళ్ళు కనబట్లేదా ఈడియట్. ఐఎమ్ సారీ. నా ఫ్రెండ్ మీద చేసుకుంటావా? ఎవరు నువ్వు? అతని ఫ్రెండ్ ఏంటో కదా, వీళ్ళు అతను అడిగింది ఎవరో తెలుస్తుంది. ఆకాశం నేల ఒకటి కావాలని కోరుకుంటున్నాయి. మనసు మనసైన మనసు కోసం, ఆ మనసు గల మనిషి కోసం ఎదురు చూసే కన్నులను వెన్నెల దీపాలు చేసి వెతుకుతోంది. ఎలా ఉంది నా కవిత్వం? కవిత చాలా బాగుంది. అడిగేది నిన్నే శంకర్, ఎవడ్రా వాడు? వాడు చూసినప్పుడల్లా నీ మూడే మారిపోతుంది, ఆవేశంతో ఊగిపోతావు. చెప్పు, చెప్పకపోతే నా మీద ఒట్టు. డో వసంత్, ఆ నీచుడి కోసం ఒట్టు పెట్టుకోవద్దా. వాడు ఒక నమ్మక ద్రోహి. నవ్వుల్లో విషయాన్ని, కళ్ళల్లో కపటాన్ని, స్నేహం ముసుకులో దాచిపెట్టి నా వెనక తిరుగుతూ నాకే వెన్ను పొట్టు పొడిచాడు. నీ దగ్గర కాదు కదే, నా ఫ్రెండ్ దగ్గర. నో రిగ్రెట్స్. థాంక్స్ రా. థాంక్ యూ రాధిక. వడ్డిస్తుండు, నా సాంబార్ తీసుకొస్తాను. ఇంకోటి వంకాయ కూర. వాడికి చికెన్ తప్ప అప్పడాలు పనికిరావు. చికెన్ తనకిను, అప్పడాలు నీకు. ఒకటి ఎక్కడ తిన్నావు? ఎంతవరకు వచ్చింది? అయిపోతుందిరా. మావయ్య వచ్చి వెళ్ళాడురా, ఈ లగ్నాల్లోనే పెళ్లి అంటున్నాడు. గుడ్. అమ్మేమో మీ ఇష్టం అంటుంది. అన్న కొడుకు అల్లుడు అవుతుంటే సంతోషంలో మీ ఇష్టం అనకు ఏముంటుంది? ఇంతగా పెళ్లి కూతురే ఉంటుందో. ఏ రాధిక, దానికి సిగ్గురా, మొహన్ అడితే ఏం చెప్తుంది? అది సరే, ఇంత తొందరగా పెళ్లి అంటే ఏర్పాట్లు అని ఎలా? దానికేం ప్రాబ్లం ఉంది? మా గ్యాంగ్ ఉంది కదా, ఎరాడు ఏమంటావు? దానికేముంది, నో ప్రాబ్లం. అన్ని ఏర్పాట్లు అయినట్లే కదా, అన్ని హ్యాపీగా ఉన్నాయి. పోతే భోజనాల దగ్గర ఎవరికి ఏ లోటు లేకుండా దగ్గర చూసుకోవాలి. అక్క, పెళ్లి కూతురుగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మీ అందం ముందు బావగారు నథింగ్ అక్క, యు ఆర్ సో బ్యూటిఫుల్. త్వరగా కానీ తీసుకోండి, పని అయిపోతుంది. మొహమారు పడకయ్యా. పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారా అండి? ఒక్క నిమిషం దేవి, మీ అమ్మాయి పెళ్లి ఇప్పుడే. రాధిక, రాధిక. శంకర్ అమ్మా,
రాధిక కనిపించడం లేదురా. రాధిక కనిపించట్లేదా? ఒక్క నగలేంటి సిగ్గు లజ్జ మానం మర్యాద అన్ని వదిలేసి పడిపోయింది. చిచ్చే మన పరువు మర్యాదలు మంట కలిసిపోయాయి. బావగారు ఏంటి బావగారు ఇది? చచ్చా అది ఆడపిల్ల బజారు పిల్ల. బావగారు ఆవేశపడకండి. మా అమ్మాయి ఎలా చేసిందంటే మేము నమ్మలేకపోతున్నాం అన్నయ్య. కన్నవాళ్ళు మీరే నమ్మలేకపోతే మేమెలా నమ్మగలమండి? చెల్లెలు కూతురు కదా అని గొప్ప సంబంధం వదులుకొని ఈ సంబంధం ఒప్పుకున్నాను. చిచ్చి దానికన్నా నీది ఒక బతికేనా? ఈ పరువు తక్కువ సంబంధం తప్పిపోవడం మా అదృష్టం. అత్తయ్య కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఎవర్రా నీకు అత్తయ్య? చెడిపోయిన మనుషులు చెడిపోయిన రక్తం, లేచిపోయిన చెల్లెలు ఎక్కడుందో ఎత్తుకో. మావయ్య మీరు కూడా అలా మాట్లాడకండి. నీకు మర్యాద? బజారు కేసులన్నీ మా స్టేషన్ కే వస్తాయి. ప్రతి డఫే గారికి నేను సమాధానం చెప్పేది ఏంట్రా? పెట్టాయి పెట్టాయి ఫోన్. కంప్లైంట్ ఇవాళ వచ్చావు సార్? ఇవ్వండి. మా అమ్మాయి కనిపించడం లేదు. అమ్మాయా? ఇంతుంటుందా ఇంతుంటుందా? కాదు సార్, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత కనిపించకుండా పోయింది. కనిపించకుండా పోయిందంటే లేచిపోయిందని కదా అర్థం? ఇంతకీ ఆ లేచిపోయిన పార్టీ పేరేంటమ్మా? రాధిక. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. రండి. ఏ పోరి రండి రా. ఈరోజు రైడింగ్ లో దొరికిన కేసులు ఇవి, వీళ్ళల్లో మీ రాధిక ఉందేమో చూసుకోండి. మా అమ్మ ఎలాంటిది కాదు. ఓహో అలాంటిది కాదా? కాదంటే ఎలా? రిపోర్ట్ ఇవ్వడానికి ఈరోజు స్టేషన్ కి మీరు వచ్చారు, రేపు రైడింగ్ లో దొరికి అది రావచ్చు. నా దృష్టిలో పారిపోయిన పిల్ల ఎప్పటికీ ప్రతివర్త కానే. కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ చెల్లెలైనా ఇలాగే కామెంట్ చేస్తారా? ఓహో నువ్వు పారిపోయిన దాన్ని బ్లడ్ పంచుకున్న బ్రదర్ వా? మీరు గవర్నమెంట్ సర్వెంట్, ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. పోరా. గవర్నమెంట్ సర్వెంట్ ఎలా మాట్లాడాలో నువ్వు నాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చావా? సార్ మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఓ పంజీ, ఈ పేపర్ పైన స్కెచ్ పెన్ తో నీ చెల్లెలు ఎలా ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది, ఓ బొమ్మేష్ పట్రా ఏ లార్జ్లోనైనా దొరికితే తీసుకొచ్చి అప్పది. అనవసరంగా నరకంలోకి వచ్చా. వీళ్ళెవరయ్యా బాబు? ఎదిగిన పిల్లని ఎలా పెంచుకోవాలో ఎలా దాచుకోవాలో తెలియదు. ఇన్స్పెక్టర్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ లోన్ కొడుతున్నాడు. ఏం పెంపకం అయ్యా? రిపేర్ అవడానికి కొద్ది టైం పడుతుంది. నానా మీరు అమ్మని ఇంటికి తీసుకెళ్ళండి, నేను రాజకీయ వెతికి తీసుకొస్తాను. అమ్మా రండి. రఘు, శ్రీ రఘు. రాధిక కనిపించట్లేదురా, కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోయింది. ఏమైపోయిందో ఏంటో అర్థం కావట్లేదురా. నన్ను క్షమించండి, తప్పు ఒప్పు. నాకు నచ్చిన పని నేను చేశాను, నా జీవితాన్ని నేనే నిర్ణయించుకున్నాను. శంకర్ మా పొరపాటు ఏదా? శంకర్ నేను చెప్పేది. నువ్వు ఒక మనిషివేనంట, నీలో మానవత్వం ఉందా? మాకే ద్రోహం చేస్తావా? మాలో ఒక్కడిగా ఉంటూ మా కుటుంబాన్ని నాశనం చేయడానికి నీ అంతరాత్మ ఎలా ఒప్పుకుందా? నీలో నీచులు బతకూడదు. ఆవిషపడదు. ఇలాంటి వాళ్ళు ప్రతిదే చచ్చినట్టే లెక్క. ఏ పురోహితుని పిలిపించి దాన్ని పెళ్లి చేద్దాం అనుకున్నావో అదే పురోహితుని పిలిపించి దాని కర్మకాలు జరిపించరా? చంపేస్తాను. ఈ ప్రపంచంలో నీకు ఎవరు లేరు. మా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. నీకు ఆత్మాభిమానం ఉంటే అక్కడికి వెళ్ళి చావే. చచ్చిపో చచ్చిపో. నువ్వు వాడు ద్రోహిరా. మా అమ్మ పసుపు కుంకలు తుడిచేసి నీచుడురా వాడు. ఆ రోజు నా తల్లిదండ్రులు పడిన బాధ, 10 మందిలోనే జరిగిన అవమానం ఇంకా నా గుండెల్లోనే ఉందిరా.
భర్తను పోగొట్టుకున్న తల్లి రూపం చూస్తుంటే నా గుండె దహించుకుపోతుంది. వాడిని ఎంతో ప్రాణపాతంగా చూసుకున్నామని తెలుసా? ఏం చేశాడు వాడు? ఏం చేశాడు? నమ్మిన మమ్మల్ని బతికుండగానే చంపేశాడు. అందుకేరా, అందుకే నా ఫ్రెండ్స్ని ఎవరన్నా ఇంటికి తీసుకొస్తానంటే వణికిపోతుంది మా అమ్మ. వసంత్ నువ్వే చెప్పరా, స్నేహితుడని మర్యాద ఇచ్చి ఎందుకు ఇళ్ళకి తీసుకెళ్తాం? వాడు మనలోవాడనేగా, మన మంచి కోరేవాడనేగా. ఆ రాసుకెళ్ళి వల్ల స్నేహం తీపి విషంగా మారిందిరా. స్నేహం అంటే ద్రోహం, స్నేహం అంటే మోసం, స్నేహితుడు అంటే మెత్తడి శత్రు అనే చేతు నిజం మిగిలింది. ఆ నిజమేరా నా గుండెల్ని దహించి వేస్తుంది. ఇప్పుడు చెప్పరా, కన్నబిడ్డలా చూసుకున్న మా అమ్మ నాన్న మోసం చేసిన వాడి ద్రోహి కాదా? వాడు చేసిన దుర్మార్గం కాదా? నా దృష్టిలో వాడు స్నేహితుడు కాదురా, అసలు మనిషే కాదు. వాడు మనలోవాడనేగా, మన మంచి కోరేవాడనేగా. ఆ రాసుకెళ్ వల్ల స్నేహం తీపి విషంగా మారిందిరా. స్నేహం అంటే ద్రోహం, స్నేహం అంటే మోసం, స్నేహితుడు అంటే మెత్తడి శత్రు అనే చేతు నిజం మిగిలింది. అయ్యానని అమ్మకి తెలుసు కదూ, అయినా నన్ను చూడటానికి రాలేదు. నేను చచ్చిపోయాక కనీసం నా బిడ్డను చూడటానికి ఏదో వస్తుందా? అంత మాట నద్దక్క, ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరి కోసం అందరూ వస్తున్నారు, ప్రేమతో పలకరిస్తున్నారు. కానీ నా వాళ్ళు ఎవ్వరూ రాలేదు. అందరూ ఉండి కూడా నేను అనాథను అయిపోయాను. నీ బిడ్డ నీ పక్కనుండగా నువ్వెలా అనాథ అవుతావు అక్క? అందరం మళ్ళీ కలిసిపోతాం, బాధపడకక్క. థ్యాంక్ యూ. కాఫీ సూపర్గా ఉంది. అది కాఫీ కాదు, టీ. ఏంటో, నువ్వు టీ పెడితే కాఫీ లాగా ఉంటుంది, కాఫీ పెడితే కషాయం లాగా ఉంటుంది. ఏయ్, నా కప్పు నాకు ఇచ్చే. ఖాళీ కప్పే కదా, తాగేసిస్తాను, ఉండు. అబ్బాబా, మళ్ళీ మొదలు పెట్టారు పనులంటే ఇద్దాం. యుద్ధమేం కాదమ్మా. అమ్మా, నేను మెకానిక్ షెడ్కి వెళ్ళి 10 నిమిషాలు వస్తాను, వసంత్ వస్తే వెయిట్ చేయమని చెప్పు. ఎప్పుడు ఇంతే? చుక్కలు చేయడా నిలవం కొచ్చి, చిలకలు చేయడా బోరింగ్ కొచ్చి, ఏం కావాలో
కోసిన వేళ సుఖ వసంతాల చిరునవ్వే సఖి సరగాల సిరి మూవై తొలి పాదాలేళ్ళు అష్టపదులైన వేళ బాబు 10 నిమిషాలు వచ్చేస్తాడు. నువ్వు లోపలికి రా, టిఫిన్ చేద్దు గానీ. ఈ లోపల వాడు వచ్చేస్తాడు. రా బాబు. లేదండి, నేను టిఫిన్ చేసి వచ్చాను. మా ఫ్రెండ్ ఒకడు వెయిట్ చేస్తున్నాడు. శంకర్, నేను మెకానిక్ షెడ్ దగ్గర కలుస్తాను. వస్తానండి. అలాగే. ఏంటి ఎక్కడే ఉన్నావు? క్లాస్ కి టైం అవునా? అయిందమ్మా, బయలుదేరుతున్నాను. జీన్స్ ప్యాంటు చొక్కాలో మగరాయిలా ఉన్నానేమో, అందుకే నువ్వు నాకేసి కన్నెత్తి చూడట్లేదు అనిపించింది. చీర కడితే నాలో కాస్త ఆడతనం కనిపించి ప్రేమగా పలకరిస్తావని. లైలా, నీ మొరటోని కాను. జీవితంలో తగిలిన దెబ్బ వల్ల ప్రేమ మీద నమ్మకం పోయింది. ఇక నాకు మిగిలిందల్లా బాధ్యత. బాధ్యతలకు ప్రేమలుంటావు, అందుకే నేనే అమ్మాయిని ప్రేమించలేనేమో. మంచి స్నేహితులుగా మిగిలిపోదాం. కాలేజీ ఎలా ఉంది బాబు? బాగుంది. ఎందుకు ఇలా ఊరు వదిలి వచ్చి ఈ చదువులు వసంత్? నువ్వు కావాలనుకుంటే మనూళ్ళలోనే ఓ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టించి ఉండేవాడిని కదా. అలా చదవటం నాకు ఇష్టం లేదు డాడీ. ఇట్స్ రాంగ్. ఇప్పుడు కూడా నువ్వు ఏమాత్రం చదవాల్సిన అవసరం లేదు వసంత్. కావాలంటే మన ఫ్యాక్టరీలో ఇప్పుడే జాయింట్ ఎండి పోస్ట్ తీసుకో. ఆ నవ్వుకి అర్థం ఏంటి? నో అని. ఇవాళ సాయంత్రం మినిస్టర్ రామ్ కుమార్ గారింట్లో మ్యారేజ్ ఫంక్షన్, తప్పకుండా రమ్మని చెప్పారు. నువ్వు కూడా రావాలి. ఓకే.
నమస్కారం సార్. ప్లీజ్ వెల్కమ్. నమస్కారం భగవాన్. వెల్కమ్ సార్. హలో రామ్ కుమార్ గారు. హలో. నమస్కారం సార్. హాయ్ వసంత్. హలో రెడ్డి గారు. ఈజ్ మై సన్. హాయ్. 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 నమస్కారం. నమస్కారం అండి. రెడ్డి గారు అని అన్నపూర్ణ టింబర్స్ ప్రొపరేటర్. హలో. ఈజ్ మిస్ రాయ్ ఎల్ఐసి. ఏమిటి వసంత్ డల్గా ఉన్నావు? నథింగ్. ఎనీథింగ్ రాంగ్? నో నో. ఇప్పుడు చెప్పండి శర్మ గారు, మీ ప్రాక్టీస్ ఎలా ఉంది? చాలా బాగుందండి. వెరీ గుడ్. చూడు వసంత్, దిస్ ఇస్ వర్మ. నమస్తే డాక్టర్ వర్మ. హలో. హలో. ఇస్ మై సన్. చూడు వసంత్, బోత్ ఆర్ డాక్టర్స్ ఆల్వేస్ బిజీ. సెల్ ఫోన్స్ వచ్చినాయి. బిజీ బిజీ. హలో. నేను ప్రియని మాట్లాడుతున్నాను. నువ్వా? అవును నేనే. ఏమిటి తల పట్టుకున్నారు? తలనొప్పా? అబ్బే అదేం లేదే. బ్లూ కలర్ సూట్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీకు చాలా దగ్గరగా ఉన్నాను. మీరున్న చోటు నుండి కాస్త మీ ఎడం వైపు తల తిప్పండి. ఇప్పుడు చెప్పండి, ఈ పెళ్లికి మీరు వచ్చారేంటి? ఈ పెళ్లి కొడుకు ఫాదర్ మా నాన్నగారు మంచి ఫ్రెండ్స్. అలాగా. పెళ్లి కూతురు నా స్నేహితురాలు. ఓకే, నేను కాస్త బిజీగా ఉన్నాను, ఉంటా. వసంత్. రే వసంత్. నువ్వు శంకర్ కదూ? మీరు? ఐఎమ్ జగన్మోహన్, వసంత్ ఫాదర్ని. హలో సార్, గ్లాడ్ టు మీట్ యూ. గ్లాడ్ టు మీట్ యూ టూ. కమ్ ఆన్ యంగ్ మ్యాన్, కమ్. కూర్చో శంకర్. మీ స్నేహం గురించి వసంత్ చాలా చెప్పాడయ్యా. ఐఎమ్ గ్లాడ్. హీస్ ఎ ఫ్రెండ్ లైక్ యూ. మీ గురించి కూడా చాలా చెప్పాడు, వెరీ ఫ్రెండ్లీ అని. దట్ ఈస్ ట్రూ. అంతేనా నా గురించి ఏమైనా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ మాట్లాడుకుంటారా? మీ మీద మీకున్న కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడాం. ఇన్ఫాక్ట్ మిమ్మల్ని కలవటానికి వసంత పాటు హైదరాబాద్ వద్దాం అనుకున్నాను. సరే శంకర్, డాడీని అప్పుడే పరిచయం చేసుకున్నావా? పరిచయం చేసుకోవటం ఏంట్రా, మంచి ఫ్రెండ్స్ అయిపోతాను. వసంత్, ట్రావెల్ ఏజెన్సీ ఫోన్ చేసి టికెట్ కన్ఫర్మ్ అయింది లేదు కనుక్కో. అలాగే శంకర్. రే, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే మధ్యలో నీ డిస్టర్బెన్స్ ఏంట్రా, వెళ్ళి పని చేసుకోపో. అలాగే సార్, పొరపాటు అయిపోయింది. శంకర్ పద. చూడు శంకర్, చిన్నప్పటి నుంచి మా వసంత్కి ఏ కష్టం తెలియకుండా గుండెల్లో పెట్టుకుని పెంచాను. వాడు ఎప్పుడు ఏది కావాలని అడిగినా నే కాదని లేదు. కానీ వాడి మధ్య కొంచెం మూడిగా ఉంటున్నాడు, అర్థం కావట్లేదు. మనసులో ఏదో పెట్టుకుని చెప్పడం లేదు. నేనెంత అడిగినా నథింగ్ డాడ్, ఐఎమ్ ఫైన్ అంటూ మాట మార్చేస్తూ ఉంటాడు. పెద్దవాళ్ళకి చెప్పుకోలేని విషయాలు, చెప్పకూడని విషయాలు ఉంటే స్నేహితులు చెప్పుకుంటారంటారు. యువర్ ఏ గుడ్ ఫ్రెండ్ టు హిమ్, ఫైండ్ అవుట్ వాట్ హీ నీడ్స్. చూడు శంకర్, ఇంతవరకు వసంత్ ఒక్కడే నా బిడ్డ అనుకున్నాను. ఇప్పుడు నేను చూశాక నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారనిపిస్తుంది. నేను వాడి దగ్గర ఉండకపోయినా నా ప్లేస్లో వాడికి ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉన్నామని ధైర్యంతోనే వెళ్తున్నాను. వసంత్ గురించి మీరేం ఆలోచించకండి, నేను చూసుకుంటాగా. థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ, టికెట్ కన్ఫర్మ్ అయింది, బయలుదేరదామా? పదండి, నేను వస్తాను. నో నో, నేను వెళ్తాలే. మీరిద్దరు కాలేజీకి వెళ్ళండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. బై శంకర్. ఉంటా వసంత్. రే వసంత్, మీ నాన్నకు నువ్వు మామూలుగా లేవని, మనసులో ఏదో పెట్టుకుని బాధపడుతున్నావు అనిపించింది. చెప్పరా ఏమైందిరా నీకు? రే, ఆ ప్రేమ గొడవేగా మనసులో దాచుకుంటే ఎలారా? ఎవర్రా అమ్మాయి, నాతో చెప్పరా, నేను మాట్లాడతాను, నేను ఒప్పిస్తానురా ప్లీజ్. తనకు నా మీద ఇష్టం లేదురా. ప్రేమ వద్దురా అని చెప్తూనే ఉన్నాను. ప్రేమ పైకి అమృతంలా కనిపించిన లోపలంత విషం మనుషుల్ని చంపుతుంది, జీవితాన్ని నాశనం చేస్తుంది. లవ్ ఇస్ హెల్ రా, నరకోరా ప్రేమ అంటే. ప్రేమ నరకోరా.
అంటే తగిలిందిరా. అమ్మ కంగారు పడుతున్నావు, ఏ కావాలని చేస్తావేంటి యాక్సిడెంట్. అయ్యో ఏమైంది బాబు? కంగారు ఏం లేదండి, మోటార్ బైక్ స్కిడ్ అయింది, ఫ్రాక్చర్ ఏం లేదు, బెణికిందంతే. వసంత్ నీ ఫ్రెండ్ ని సర్ది చెప్తున్నావు గానీ వాడి గురించి నాకు తెలీదా? ఇలా అయితే ఎలా రా బాబు, బాగా నొప్పిగా ఉందా? ఏం లేదమ్మా. హలో, నేను పిఎన్ మాట్లాడుతున్నాను. హలో హలో అంటీ, మీకు ఫోన్. హలో రా, నొప్పిగా ఉందా? ఏం లేదురా, నువ్వు కూర్చోరా, కూర్చో సరిగా. కంప్యూటర్ సెంటర్ ఏరియాలో ఏవో గొడవలంట, బస్సులు ఆపేశారంట, ఆటోలు కూడా లేవంట, నిన్ను అర్జెంట్ గా రమ్మంట ఉందిరా ప్రియా. ఏ వసంత్, నువ్వు వెళ్ళి ప్రియాని తీసుకురారా. త్వరగా వెళ్ళయ్యా. వెళ్ళరా? వెళ్ళి బాబు. నేను కూడా మీ మాట కోసం వెయిట్ చేస్తున్నాను, మీరు ఎందుకన్నా మారిపోయారు? అదేం లేదే, ఎప్పటిలాగానే ఉన్నానా? కాదు, మీరు అలా లేరు. నాతో మాట్లాడడానికి సంకోచిస్తున్నారు, నాకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. నా మీద కోపం ఉంటే చెప్పండి. ఆ రోజు రిసెప్షన్ లో కూడా నన్ను అవాయిడ్ చేశారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా? ముందు ఎందుకు నా వెంట పడ్డారు, ఇప్పుడు ఎందుకు దూరం అవ్వాలని చూస్తున్నారు చెప్పు వసంత్, మాట్లాడవే. తెలిసి నేను చేసిన తప్పు మీ గురించి తెలియక పోలీసులకి పట్టించడమే, అది మీ మనసులో ఉంది. ఈ జంటకి ఏదో ప్రాబ్లం అనుకుంటారా? చూద్దాం. అలా మౌనంగా నిలబడతావు, మాట్లాడండి వసంత్. నీ మాట అతను కాదంటున్నాడా, అతని మాట నువ్వు కాదంటున్నావా? మీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. వాళ్ళు నచ్చకపోతే అందగండి, నేను మజా చేసుకుందాం రా. చూడండి, గొడవ చేయకుండా వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఏం చేస్తారా? ఏం చేస్తా, పడతావా? చూసి అదే చూసుకోదామని అమ్మాయిని తీసుకొచ్చాను. వీడు చెప్పేదంతా అబద్ధం బాబు, గుడికి బయలుదేరేటప్పుడే మీ ఇంటికి రావాలనుకున్నాం. ఏం తీసుకుంటారు, కాఫీనా టీనా? ఇప్పుడు అలాంటివి ఏం పెట్టుకోదు బాబు. ఒరే టూ మచ్, అమ్మ అలాగే అంటుంది కానీ 4 కప్పులు కాఫీ షుగర్ టూ మచ్ కేకు. ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది, బయట వ్యూ కూడా చాలా బాగుంది. రండి చూద్దరు కానీ. కదా
సికింద్రాబాద్ స్టేషన్లో ఆమె కనిపించిన క్షణం నుండి ఈ డైరీ రాయడం మొదలుపెట్టాను. ఇది డైరీ కాదు, ఊహలతో నిండి నా హృదయం. ఆమె అంగీకారం పొందాక ఈ డైరీలో నా గుండెను దాచుకున్నాను. టూ మచ్ గడ్ కాఫీ. అమ్మా కాఫీ టూ మచ్ గా బాగుంది కదా? అవును బాబు, చాలా బాగా చేసావయ్యా. అయ్యి బాబోయ్ బాబు, చాలా థ్యాంక్స్ అండి. నాకు సిగ్గేస్తున్నాను బాబు, ఎవరొచ్చినా నా కాఫీ గురించి తెగమెచ్చేసుకుంటానని బాబోయ్. అసలు మేము వచ్చింది నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి అయ్యా. ప్రియం చూడటానికి పెళ్లివారు వస్తున్నారు. వసంత్, నాకు శంకర్ ఎంతో నువ్వు అంతే, అందుకే ఈ విషయం ముందుగా నీకు చెప్పడానికి వచ్చాం. ఏంటమ్మా నువ్వు మరి, నువ్వు పరాయి అడిగి చెప్పినట్టు ఒకటికి రెండు సార్లు చెప్తున్నావు. వసంత్ మన కుటుంబంలో వాడే కదా. ప్రియా, వసంత్ టేస్ట్ ఎక్సలెంట్, నంబర్ వన్ తెలుసా? రే మనమే మెట్రాస్ వెళ్ళి చీరలు కొందావరా. రే వసంత్, ప్రియాని పెళ్లి కూతురు చేసే దగ్గర నుంచి పెళ్లి అయ్యే వరకు అన్ని పనులు నీ చేతుల మీద జరగాలి, ఏమంటావు? చూడవయ్యా వసంత్, వాడు పెళ్లి పనులు నీ పైన పడేసి వాడు ఏదో పై పై పెత్తం చేసే ప్లాన్ ఏదో వేస్తున్నాడు. అమ్మా ఇంకా చాలు, బయలుదేరదామా? ఓకేరా, బాయ్ బాయ్. Anything wrong? Nothing. I want to go, sir. Yes, you can go. Thank you. Priya, Vasant mask house or a cassette son had ichada. Open it, Anaya. Tea. Thank you. గుడ్ ఇంప్రూవ్మెంట్. టీ టీ లాగానే ఉంది. థ్యాంక్ యూ. నేను నీతో ఓ విషయం చెప్పాలి. చెప్పమ్మా. అది చెప్పు. అది ఎవరు వచ్చినట్టు? ఎవరు నువ్వు? అన్నయ్య. ఎందుకు వచ్చావు? అమ్మని చూడాలని. ఏ అమ్మ? మనమ్మ అన్నయ్య. బంధుత్వాలు కలుపుకో, అమ్మ నేను చూడదు. నీ దారిని వెళ్ళిపో. ఆ మాట అమ్మని చెప్పని అలాగే వెళ్ళిపోతాను. అమ్మ చెప్తే అన్ని విన్నావా? అమ్మ చెప్పినట్లు అన్ని చేసావా? ఒక్కసారి నా బిడ్డని అమ్మకి చూపిస్తానన్నయ్య. బిడ్డను అడ్డం పెట్టుకుని ఇంట్లో అడుగు పెట్టడానికి ప్రయత్నించుకో, మర్యాదగా వెళ్ళిపో. ప్రియా, ప్రియాను లోపలికెళ్ళు. అన్నయ్య, అక్క లోపలికెళ్ళు. శంకర్, ఏమిటా గొడవ? అమ్మా, ఏం తల్లి, ఎందుకు వచ్చావు? మేము ఏం సుఖపడిపోతున్నావో చూసుకోవడానికి వచ్చావా? పాపని నీకు చూపిద్దామని. వద్దమ్మా, వద్దు. నా చూపు మంచిది కాదు. నిన్ను పెంచిన దోషానికి మేము అవమానాలు పడ్డాం. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాం. డాడీ రోడ్డు మీద నవ్వుల పాలయ్యాం. బహుశా నేను నీకు విషమిచ్చి పెంచానేమో. కనీసం నువ్వైనా నీ బిడ్డకు పాలిచ్చి పెంచుకోమ్మా. అమ్మా. అవునమ్మా, నాకు ఇంకో పెళ్లి కావలసిన బిడ్డ ఉంది. దాన్ని చూడటానికి పెళ్లి వారు వస్తున్నారు. నువ్వు గడపలో కాలు పెట్టి నీ దోషం దానికి తగిలి అది ఎవరినో ప్రేమించి పెళ్లి పీట్ల మించి లేచిపోతే ఏడవటానికి మాకు ఓపిక లేదు, ఏడుస్తూ చావడానికి నాకు మొగుడు లేడు. ఈ చేతులతో పెంచినందుకు అవే చేతులెత్తి నమస్కరిస్తున్నాడు. వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో. ఈ మమ్మకారాన్ని మర్చిపోతూ మమ్మల్ని నా బ్రతకనయ్యి తల్లి, బ్రతకనయ్యి. వెళ్ళు. మాట్లాడావుగా, ఇక వెళ్ళు. ప్రియా, నువ్వేదో అడగాలన్నావు? అబ్బే ఏమీ లేదన్నయ్యా, ఏమీ లేదు.
గుర్తుకొచ్చింది వస్తాను కోల్గేట్ పేస్ట్ ఇప్పుడు నేను నీకు ఇంగ్లీష్ లో వార్తలు వినిపిస్తాను బాధ్యత గమీను ది టైటానిక్ హీరోయిన్ తెలుగులో యాక్టింగ్ హీరో బై శివాజీ రాజా అండ్ అబ్బు నీకు ఇంగ్లీష్ అంటే పడదు కదా ఐఎమ్ సారీ మై డాగ్ ఇప్పుడు నేను తెలుగులో వార్తలు వినిపిస్తాను ఇప్పుడు ఈ సినిమా వార్తలు తెలుగులో వింటావు ప్రేమించడంలో తృష్ట లేదు రమ్యకృష్ణ ప్రేమ నేనా మీనా అప్పుడే పెళ్ళింటి చెప్పమా నగ్మ ఉప్మా అంటే చాలా ఇష్టం ఊర్మిళ హిందీ మర్చిపోయిన సిమరన్ ఇది ఒక న్యూస్ శ్రీదేవిలా ఎదగాలి రాసి ఒకసారి వెళ్ళాలి కాశీ రజనీకాంత్ కాఫీ లేకొద్ద మీరు ప్రియా కదూ వసంత్ మేడపై ఉన్నాడు పదండి ప్రియా నువ్వు ఇంటిలో వచ్చావు నాకంతా అయోమయంగా ఉంది వసంత్ అమెరికా నుండి పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారట వెంటనే పెళ్లి అంటున్నారు ఇంకే మంచిదేగా మంచిదేనా నాకున్న ఆశలన్నీ నీ మీదే ఉన్నాయని నీకు తెలియదు వసంత్ సమాధానం చెప్పవే కొన్ని సమాధానాలు మొగ్గానే ఉంటాయి ఏమిటిది ఎందుకు ఇవన్నీ పారేయడానికి టైం లేక మనసులో నుండా నిజం చెప్పు వసంత్ ఏ నిజం చెప్పమంటావు ఏ చేదు జ్ఞాపకాలు గుర్చేయమంటావు మీ అక్క వాళ్ళు మీ కుటుంబానికి జరిగిన అన్యాయం గుర్చేయమంటావా వాళ్ళు పడ్డ అవమానాలు గుర్చేయమంటావా ఆ బాధలు మీ వాళ్ళు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారా అదే తప్పటడుగు నువ్వు మళ్ళీ వేస్తే మీ వాళ్ళు భరించగలరా ప్రియా అందరి అనుభవాలు ఒకటిగా ఉండవు కానీ అవమానాలు ఎవరికి జరిగినా ఒకటే స్నేహితుడని నమ్మి ఇంట్లో చేర్చినందుకు ఒకడు మీ కుటుంబాన్ని రోడ్డు మీద గిడిచాడు శంకర్ని వెన్నుపోటు పడిచాడు ఆ కాయం ఇంకా మారిపోలేదు స్నేహం అంటే నేను మోసం అనుకునే శంకర్ మళ్ళీ నన్ను నమ్మి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు నేను కూడా వాడి నమ్మకాన్ని చావదెబ్బకొడితే తను భరించలేడు ప్రియా ఇవన్నీ ముందే ఆలోచించి మీకు దూరంగా ఉండాలని ప్రయత్నించాను కానీ దూరం అయ్యే కొద్ది దగ్గరయ్యారు దగ్గరయ్యే కొద్ది దూరం అవుతున్నారు అందుకే అంతరాత్మ ముందు దోషిగా నిలబడి నేను కూడా తగిన శిక్ష అనుభవిస్తున్నాను ప్రియా గెలిచిన ప్రేమల చరిత్ర మర్చిపోతుంది ఓడిపోయిన ప్రేమల్నే ప్రేమించి తనలో దాచుకుంటుంది నన్ను క్షమిస్తానంటే చివరికి ఒక మాట అన్న మనసు కష్టపెట్టిన చెల్లెలుగా నువ్వు నమ్మకు ద్రోహం చేయని స్నేహితుడిగా నేను జీవితంలో ఎందుకు మిగిలిపోకూడదు ఇదే మీ నిర్ణయమా ఇంతకంటే నిర్ణయం నా దగ్గర లేదు ఏమిటది మాట్లాడదరా ఆ అమ్మాయి అంతా జాలీగా ఆడుతుంటే వేదంతా చెప్పి వెళ్ళగొట్టాడరా వాళ్ళ కుటుంబ పరిస్థితి నీకు తెలియదురా నీ పరిస్థితి కూడా నీకు తెలియదురా పాస్ట్ ఈస్ పాస్ట్ రే శంకర్కి వెళ్ళి విషయం చెప్పి తప్పే ఉందిరా వెళ్ళి చెప్పారా వద్దురా స్నేహంతో వాడు నన్ను కట్టిపడేశాడరా ఈ విషయం వాడికి తెలిస్తే నన్ను చంపేసిన ఒప్పుకుంటాను కానీ రే నువ్వు కూడా అలాంటి వాడువేనా అన్న ఒక్క మాట వాడు నోటి వెంట వింటే ఇక నేను బతకడం అనవసరంరా అందుకని స్నేహం కోసం అమ్మాయి ప్రేమను వదులుకుంటావా ఎవరైనా నీకు స్నేహం కావాలా ప్రేమ కావాలని అడిగితే నేను స్నేహమే కోరుకుంటానురా ప్రేమ అనేది మనుషుని బలి చేయడానికి కాదు 10 మంది సంతోషాన్ని నాశనం చేసేది ప్రేమే కాదురా నీతో మాట్లాడే ప్రయోజనం లేదురా నేనే అది శంకర్ చెప్పే నేను బ్రతికినంత కాలం మా స్నేహం చచ్చిపోకూడదురా మేము ఫ్రెండ్స్గానే బతకాలి రే నీకు నీ ఫ్రెండ్ అంత ముఖ్యం నాకు నా ఫ్రెండ్ అంత ముఖ్యంరా ఒకప్పుడు బజార్లో పక్కీలా తిరిగే నన్ను స్నేహంతో ఆదరించి మెకానిక్ షెడ్ పెట్టించి నా జీవితం బాగేసావు ఇప్పుడు నీ జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఉరుకోమంటావా రే నీ సుఖం నాకు కావాలరా నీ సంతోషం నాకు కావాలరా రే నేనే విషయం శంకర్ చెప్పేస్తాను ఇంకా ఇక్కడే ఉంటే సమస్య పెరిగేటట్టుంది వెంటనే ఊరికి బయలుదేరదాం పదా హాయ్ శంక్ హాయ్
ఎరా వసంత్ ఇంకా కాలేజీకి రాలేదా? ఉదయం నుంచి కనపడలేదు, మీ ఇద్దరు కలిసి రాలేదా? లేదురా, వచ్చేటప్పుడు ఆడి ఇంటికి వెళ్ళి కలిసి వద్దాం అనుకున్నాను, లేట్ అయిపోయింది కదా అని అడవిడిగా వచ్చేసి. హలో వసంత్ ఉన్నారా? లేరండి, ఇంతకు ముందే హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ కా? ఏమైనా చెప్పలేరా? ఏం చెప్పలేదండి, మీరెవరు? హలో, నేను అమ్మను మాట్లాడుతున్నాను. ఏంటమ్మా? ప్రియా, ప్రియా విషయం తాగిందిరా, యశోద హాస్పిటల్ లో ఉన్నాం. నేను వచ్చేస్తున్నానమ్మా. మీరు ఇక్కడే ఉండమ్మా. ఇంకా ఏం చెప్పలేదు బాబు, ప్రియా మనకి దక్కదేమని భయంగా ఉందిరా. నువ్వేం కంగారు పడుకో, ప్రియాకి ఏం కాదు. డాక్టర్, డాక్టర్, నేను ప్రియా బ్రదర్ని. ప్రియాకి ఎలా ఉంది? ఓవర్ డోస్ లో తీసుకుంది, ఇప్పుడే స్టమక్ వాష్ చేసి. ప్రాణాలకి ఏం పోయలేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఇప్పుడే ఏం చెప్పలేదు. ఏంటి? అరే చెప్పడం సరిగ్గా. ఒకే ఒక మాట రా, శంకర్ చెప్పేసి వెళ్దావరా. అవసరం లేదు, నీకోసం కదరా, నా కోసం ప్లీజ్. అవసరం వాటర్ బాటిల్ ఒకటే ఉందిరా, నేను ఇంకోటి తీసుకొస్తాను. నువ్వు వాటర్ తేనక్కర్లేదు, ఎవరికి ఫోన్ చేయక్కర్లేదు. సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేదాకా మాట్లాడుకుంటూ నా పక్కనే ఉండు, పదా. హలో, రే వసంత్, నేను రా శంకర్ని. నేను యశోద హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. విషయం తాగిందిరా, నువ్వెక్కడున్నా వెంటనే వచ్చేరా. ఏమైందిరా ప్రియా? ప్రియా విషయం తాగిందట. విషయం? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఎందుకురా అమ్మాయి ప్రాణాలతో ఆడుకుంటావు? నిన్ను ప్రేమించడం అమ్మాయి చేసింది తప్ప, చెప్పరా, చెప్పు. పరిస్థితుల్లోనూ నువ్వే మాట్లాడనని నాకు మాట ఇవ్వు.
నువ్వు ఇక్కడే ఉండు. ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. వీళ్ళు ఎవరైనా ఒకళ్ళు లోపలికి వెళ్ళండి. ప్రియా, ప్రియా, నేనమ్మా, అమ్మను కళ్ళు తెరిచి చూడమ్మా. ప్రియా, ఎందుకమ్మా ఇలా చేసావు? మేము నీకేం లోటు చేసామని విషయం తాగాల్సిన అవసరం ఏం వచ్చింది? నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? నీకు ఇష్టం లేదే పని చేయవే. ప్రియా చెప్పమ్మా, ఎందుకు ఇలా చేసావు? ప్రియా, అమ్మా, ప్రియా, ఏమిటమ్మా ఇది? నీకే కష్టం, నీకే కష్టం వచ్చిందని ఇలా చేసావమ్మా? నీకేమైనా అయి ఉంటే మేమందరూ ఏమైపోయావు అమ్మా? నీకేం కావాలన్నా చేయడానికి ఉన్నా కదమ్మా. ఒక అన్నయ్య లా కాదు, ఒక స్నేహితుడిలా నేను చూసుకున్నా కదమ్మా. నా దగ్గర ఎందుకు అమ్మని సుందాస్తావు? చెప్పమ్మా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నువ్వు ఎవరైనా ప్రేమించావా? చెప్పమ్మా, భయపడకుండా చెప్పమ్మా. నీ ఇష్టం నా ఇష్టం కదా, నీకేం కావాలన్నా చేస్తానమ్మా. చెప్పమ్మా, ఎవరమ్మా, ఎవరు ఎవరు, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు చెప్పు. ఎవరమ్మా, ఎవరు? ప్రియా, వీడే ఇంతవరకు వచ్చాక నన్ను ఎవడు ఆపలేడు. చూడు, వీడు వైజాగ్ బయలుదేరేటప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో ఈ అమ్మాయిని చూశాడు. ఆమె నీ చెల్లెని తల్లి కూడా ప్రేమించాడు. ఆ తర్వాత నీతో పరిచయమై స్నేహితుడుగా నీకు దగ్గర అయ్యాడు. వీడిద్దరు మనుషులు కలిసిన తర్వాత నీ కుటుంబానికి జరిగిన అన్యాయం వీడికి తెలిసింది. స్నేహం పేరుతో ఎవడో నీకు చేసిన ద్రోహం తెలిసి అదే ద్రోహం తన వల్ల నీకు జరగకూడదని తన మనుషుని, మనుషులో ఉన్న ప్రేమని చంపుకున్నాడయ్యా, చంపుకున్నాడు. నీ చెల్లెలు మాత్రం ఏం చేసింది? వసంత్ మీద పెంచుకున్న ప్రేమ బయట చెప్పుకోలేక తన గుండెలో దాచుకుంది. ఎందుకు తెలుసా? తెలిస్తే నువ్వు తట్టుకోలేవని ఎక్కడ ప్రాణం తీసుకుంటావు అని భయంతో లాగేసింది. ఇదే వేరే ఎవరైనా అయితే వాడు సుఖమాడు చూసుకునేవాళ్ళు, స్వార్థంతో లేచిపోయేవాళ్ళు. కానీ వీడు అప్పటి చేయలేదయా? ఏ, నీ చెల్లెలికి తన ప్రేమ కంటే అన్నగాని అనురాగం ముఖ్యం, వాడికి ప్రేమ కంటే స్నేహం ముఖ్యం. నీకు ప్రేమ స్నేహం అంటే నాకు స్నేహం ముఖ్యం, స్నేహితుడి పలు ముఖ్యం, వాడి కుటుంబ గౌరవం ముఖ్యం అని వాడు ప్రేమను ప్రేమించిన మనిషిని విసిరేసి చదివే చదువు మానేసి ఊరే వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాడు. వాడు చేసింది ద్రోహం కదరా, చేకో. అది నువ్వు ద్రోహం అనుకుంటే నీ కర్మరా, ఏం చేసుకుంటా చేసుకో, పోరా పో. నా కోసం, నా కుటుంబం కోసం, మన స్నేహం కోసం నీ సుఖాన్ని సంతోషాన్ని చంపుకోవాలనుకున్నావుంట్రా? ఇంత పాదం మనసులో దాచుకుని పైకి నవ్వుతూ ఎలా తిరగలిగావురా నాతో? ప్రతి క్షణం చస్తూ బ్రతకడం ఎలా సాధ్యమైందిరా నీకు? ఆడెవడో నాకు ద్రోహం చేశాడని నిన్ను వాళ్ళలా చూస్తాను ఎలా అనుకున్నావురా నువ్వు? నా కుటుంబం ఏమైపోతుందో ఆలోచించకుండా వాడి స్వార్థం వాడు చూసుకున్నాడురా నువ్వు? నువ్వు నా కుటుంబానికి అన్యాయం జరగకూడదని చెప్పి నీ ప్రేమనే వదులుకున్నవాడివిరా, నీకు వాడికి పోలికంట్రా? రే, నువ్వు వసంతవిరా? నా వసంతువి, నాకున్న ఏకైక స్నేహితుడివి. నన్ను వదిలి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావురా నువ్వు? నన్ను బాధ పెట్టకూడదని నువ్వు నా చెల్లెలు మీకు మీరే అన్యాయం చేసుకుంటున్నారా? రే, మీరు బాధపడుతుంటే నేనెలా సంతోషంగా ఉండగలనురా? ఒక్క మాట, ఒక్క మాట నాతో చెప్పలేకపోయావంట్రా, ఆ మాత్రం అర్థం చేసుకోలేని మనసులేని మూర్ఖుని అనుకున్నావంట్రా. రై,
నీకోసం నా ప్రాణాలు ఇస్తానరా, నా చెల్లెళ్ళునా? నీలాంటాడే నా చెల్లెలు కావాలరా? ఇంతగా ప్రేమిస్తాను నువ్వేరా నా చెల్లెలు భర్తవి? నువ్వేరా? నువ్వే నువ్వేరా వసంత్? ఈశ్వరా నింగినేల హ్యాండ్షేక్ చేసిన కంటే నీదిరా, ఈశ్వరా సూర్య చంద్రులను ఒక్కటి చేసిన కథయే నీదిరా, తురుపు పట మన ఫ్రెండ్షిప్ చేసిన ఘటనే